కార్తిక్ గారు జబర్దస్త్ ఫేమ్ నిజంగా వీడికి వచ్చిన తర్వాత నువ్వే ప్రొచ్చానని నేనే పరిచయం అయిపోయినా థాంక్యూ కార్తిక్ నా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను దయచేసి ఇప్పుడే రామకృష్ణ రెడ్డి గారు గుర్తు చేసినట్టు మీరు ఒక్కసారి 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితి 2014 తర్వాత ఉన్నటువంటి పరిస్థితి తుంగతుర్తి నియోజకవర్గం కానివ్వండి మోర్కూరు కానివ్వండి దయచేసి ఒక్కసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన ధరికి చేరినటువంటి మాట వాస్తవం దాన్ని గుర్తుపెట్టుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా 2014 మీ అందరి సహకారంతో ఆశీర్వాదంతో మొదటిసారి ఎమ్మెల్యేగా నేను గెలిచి కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ మోత్కూరులో అభివృద్ధి జరిగినటువంటి మాట వాస్తవం ఈ తుంగతుర్తిలో 2014 కేవలం 10,000 ఆసరా పెన్షన్లు ఉండేవి నేను ఎమ్మెల్యే గెలిచే నాటికి ఈ రోజు 9.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయితే 1000 చేసి రెండోసారి ఎమ్మెల్యే అయితే 2000 చేసి 2018లో వచ్చినటువంటి మాట ప్రకారం 65 సంవత్సరాలని 57 సంవత్సరాలకు కుదించిన తర్వాత ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 49,393 మందికి అంటే 600 తక్కువ 50,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయంటే కేసీఆర్ గారు వల్ల అనేటువంటి విషయాలు గుర్తు చేస్తాము ఎక్కడ 10,000 పెన్షన్లు ఇక్కడ 50,000 మందికి వస్తున్నటువంటి పెన్షన్లు దయచేసి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తాము కళ్యాణ లక్ష్మి పేరుతో ఇచ్చేటువంటి చెక్కుల పంపిణీ ఆడవిల పెళ్లి చేసి ఇచ్చేది 50,000తో ప్రారంభించి 51,000 చేసుకొని ఆ తర్వాత 75,116 ఈరోజు 116,000 ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే మనం అడగలే పంచాయతీ చేయలే కొట్లాట చేయలే కేసీఆర్ గారి ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ కోసం ప్రారంభించినటువంటి పథకాన్ని తర్వాత కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డి వెల్మ కమ్మ కాపు బ్రాహ్మణ వైశ్యాన్ని కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని వర్తింపజేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను కేసీఆర్ కిట్ పేరుతోని 12,000 13,000 ఇస్తూ దాదాపు 8,745 మందికి ఆ కిట్ పంపిణీ చేసినాం 11,000 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసుకున్నాం రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి సోయితోని సాగునీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి చెరువులను బాగు చేస్తూ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పుడక తీసుకున్నాం సాగునీరు కోసం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు తీసుకొని వచ్చి 95,000 ఎకరాలకు ఇచ్చుకున్నాం ఇదే మోత్కూరు అడగూడూరికి కూడా నీళ్లను తీసుకురావాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం పునాదిగాని కాలువ ఆ పునాదిగాని కాలువలో వచ్చేటువంటిది మూసీ నీళ్లు ఆ మూసీ నీళ్లు భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పునాదిగాని చెరువు అలుగుపోస్తే ఆ చెరువులకెళ్ళి పునాదిగాని కాలువలకెళ్ళి ఈ మోత్కూరు అడగూడూరికి నీళ్లు రావాలి మనం నిలబడ్డ కాడికి ఆ నుంచి వచ్చేటువంటి నీళ్లు తక్కువ 70-80 కిలోమీటర్ దూరం ఉంటుంది కాలువ ఉంగలు తిరుక్కుంటూ రావాలి కాబట్టి ఆ 70-80 కిలోమీటర్ల దూరం రావాల్సినటువంటి వాటర్ 300 క్యూసెక్లు మాత్రమే ఉన్నది ఆ మూసీ నీళ్లు ఆ 300 క్యూసెక్ల నీళ్లు ఎంత తన్నాడుకుడు వచ్చినా కూడా మోత్కూరు అడగూడుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడైతే బస్వాపూర్ రిజర్వాయర్ కడతా ఉన్నారో భువనగిరిలో ఆ బస్వాపూర్ రిజర్వాయర్ కి గోదావరి జలాలు రాబోతా ఉన్నాయి ఆ గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఆ కాళేశ్వరం నుంచి సుందిల్లా అన్నారం ఎల్లంపల్లి నందిమేడారం గాయత్రి పంప్ హౌస్ లక్ష్మీ పంప్ హౌస్ మిడిమానేరు లోయర్ మానేరు దాటుకొని వచ్చిన తర్వాత పక్క ఉన్నటువంటి మల్లన సాగర్ ఆ పక్కన కొండపచ్చమ్మ సాగర్ కింది పోతే రంగనాయకమ్మ సాగర్ కిందికి వస్తే గంధమల్ల చెరువు దాటి బస్వాపూర్ రిజర్వాయర్ కి నీళ్లు వస్తే ఆ బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి రామన్నపేటకు చిట్యాలకు తీసుకుపోతున్నటువంటి కాల్వ ఈ బునాది గారి కాల్వ దాటుకొని పోతా ఉంది దయచేసి మీరు గమనించి ఆ నీళ్లను కనుక మా దాంట్లో ఇస్తే బునాది గారి కాలువ ద్వారా కూడా మోత్కూర్ కడగూరు గోదావరి జలాలు వస్తాయని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తే రేపు మనకు బునాది గాని కాలువ ద్వారా బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి మోత్కూర్కి అడ్డగూడూరికి గోదావరి జలాలు ఇస్తాయని మొన్న తిరుమలగిరి వేదికగా జరిగినటువంటి మీటింగ్ లో కేసీఆర్ గారు ప్రకటించిపోయిన మాట వాస్తవం మీ అందరికీ తెలుసు అని విజ్ఞప్తి చేస్తాను కేసీఆర్ గారు గెలవాలే కారు గుర్తు గెలవాలి దాంతో పాటు రైతు బీమా ఏదైతే రైతాంగం పేరుతో ఇస్తున్నటువంటి 59 సంవత్సరాల లోపునటువంటి రైతు చనిపోతే ఇచ్చేటువంటి రైతు బీమా పథకం ఉందో ఆ రైతు బీమా అనేటువంటిది రైతాంగానికే వస్తుంది భూమి ఉన్నోళ్ళకే వస్తుంది మరి భూమి లేని వాళ్ళు చనిపోతే ఎట్లా సార్ అని చెప్పి సార్ దృష్టికి తీసుకపోతే ఈసారి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనేటువంటి పేరుతోని మీకు భూమి ఉన్నా భూమి లేకపోయినా తెలరేషన్ కార్డు ఉంటే చాలు మీ పేరు మీద ఏడాదికి 3,200 రూపాయల ఎల్ఐసి కేసీఆర్ గారి కట్టి ఆ కుటుంబ యజమానికి ఆపద సంభవిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు పంపిస్తానని కేసీఆర్ గారు ప్రకటిస్తా ఉన్నారు అంటే భూమి ఉన్నా భూమి లేకపోయినా ఆ కుటుంబానికి ఆపద సంభవిస్తే 5 లక్షల రూపాయలు వస్తాయనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో తీవ్రంగా ఎదుర్కొన్నటువంటి సమస్య గ్యాస్ సిలిండర్ ధర ఇష్టం వచ్చినట్టుగా ధర పెంచుకున్నటువంటి పోతున్నటువంటి ప్రయత్నం 400 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ఇవాళ 1,200 రూపాయలు నిన్న 50 తక్కువ చేసి మనం గతంలో ఉన్నటువంటి కడలపొయ్యలు కానీ
మిగతా వనరులు గాని లేకుండా ప్రతి ఒక్కరం కూడా గ్యాస్ కలవాడబడినటువంటి పరిస్థితి, ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడేటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు చెప్తున్నారు ఇది మనకు సంబంధించినటువంటి అంశం కాదు, కేంద్ర ప్రభుత్వం కావాలని కుట్రతో ధరను పెంచుతా ఉన్నది మన పరిధిలో ఉండదు కాబట్టి ఆయన ఎంతనైనా పెంచుకొని మనకు సంబంధం లేదు. నేను మీకు మాట ఇస్తా ఉన్నా 2024 మార్చి తర్వాత 400 రూపాయలకే మీకు సిలిండర్ నేను ఇస్తా, మిగిలిన పైసలు అసలు నేను కడతాను. కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు మీకు 400 రూపాయలకు మన ఇంటికి సిలిండర్ రావాలి అంటే దయచేసి ఆలోచన చేయండి, కారు గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటుగా సౌభాగ్యలక్ష్మి అనేటువంటి పేరుతోని వినూత్నమైనటువంటి కార్యక్రమానికి కేసీఆర్ గారు నాంది పలుకుతా ఉన్నారు. సౌభాగ్యలక్ష్మి ఏం చేస్తుందంటే ఎవరైతే పెళ్లైనటువంటి మహిళలు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో, అసలే భూమి లేని వాళ్ళు ఉన్నారో, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళకందరికీ కూడా గౌరవ వేతనం కింద ప్రతి నెల 3000 రూపాయలు మీకు ఇస్తా అని కేసీఆర్ గారు ప్రకటిస్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఆసరా పింఛన్ అత్తలకిస్తే సౌభాగ్యలక్ష్మి అనేటువంటి పథకం ద్వారా 3000 కోడళ్లకు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటిస్తున్నారు. మీ అందరికీ 3000 రూపాయలు కావాలి అంటే దయచేసి 30వ తారీఖున జరిగేటువంటి ఎన్నికలలో మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన గురుకుల పాఠశాలలు, నాణ్యమైనటువంటి కరెంటు, సబ్స్టేషన్లు, మనకు కావాల్సినటువంటి రోడ్ల వసతి అన్నీ కొనసాగుతున్నాయి. ఇవి కొనసాగించబడాలంటే ఇంకా మన బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ గారు ఉంటేనే సాధ్యమవుతుంది. ఎవరో ఎడో ఒకనాడు 2014లో ఓడిపోతే ఇప్పటిదాకా పత్తలేరు, 18లో ఓడిపోతే ఇప్పటిదాకా పత్తలేరు, మళ్ళా 23లో ఓడిపోతారు, మళ్ళీ 28 దాకా కూడా పత్తా ఉండరు. అటువంటి వాళ్ళు నమ్ముకుంటే ఆగమైపోతారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆపదొచ్చినప్పుడు, సోపద వచ్చినప్పుడు, పెళ్లికైనా, పెరటానికైనా, సావుకైనా, బతుకైనా, కరోనా వచ్చినప్పుడైనా వ్యక్తిగతంగానో, పార్టీ పరంగానో, ప్రభుత్వ పరంగానో మనమే నిలబడ్డాం తప్ప ఎదురు కూడా ఎవడు లేడు. సంక్రాంతి పండుగకు గంగరెడ్డి వచ్చినట్టు ఇలా రంగురంగుల జెండా వేసుకుని వస్తున్నారు, దయచేసి ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మోత్కూరిని మున్సిపాలిటీ చేసుకుని మనకు కావాల్సినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్క గల్లీని కూడా తీసుకోవడం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం ఆల్రెడీ 4 కోట్ల రూపాయలు సాంక్షన్ చేసుకున్నాం. మనం నిలబడ్డటువంటి రోడ్డుకు కూడా 4 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు చేసుకుని అందరు వ్యాపారస్తులు సహకరించారు, వర్తక సంఘాలు సహకరించారు, వాళ్ళకు వాళ్ళ ఇళ్లను వెడల్పు చేసుకుని రోడ్డును బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రోడ్డు చక్కగా పోతా ఉంటే గుండాలకు ఆ బిక్కేర్ మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ పాతగా అయిపోయింది, ఇబ్బంది అవుతుందని చెప్పి మనాలు గుర్తు చేస్తా ఉన్నారు. గెలిచిన తర్వాత వెంటనే ఆ బ్రిడ్జికి ఎంతైనా సరే నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేసుకున్నా చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేసుకునే బాధ్యత మనది. మానాయకుంట బ్రిడ్జి తీసుకొస్తామని చెప్పి ఒక మాట అంటే మానాయకుంట బ్రిడ్జి శాంక్షన్ చేసుకుని బయటపడేసుకున్నాం. ఇవాళ మీకు చెప్తా ఉన్నా ఆ బిక్కేరి మీద కూడా నూతన బ్రిడ్జిని మనం శాంక్షన్ చేసుకుందాం, మనకు కావాల్సినటువంటి వసతుల నిర్మాణం కోసం ప్రయత్నం చేద్దాం. కొన్ని సంవత్సరాల కెళ్ళి ఉన్నటువంటి కళ 30 పడకల ఆసుపత్రి మోత్కూరులో కావాలనేటువంటి కళ మన కొన్ని సంవత్సరాల నుంచి పోస్ట్ మార్టం కావాలంటే మనం రామానపేటకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మన హరీష్ రావు గారు 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపనకు వచ్చినప్పుడే ప్రకటించిపోయారు, ఎన్నికలైపోయిన వెంటనే మోత్కూరుకి 30 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేస్తాను ప్రకటించిపోయిండు, రేపు ఎవరికి ఇబ్బంది ఉండదు దాన్ని శాంక్షన్ చేయించేటువంటి బాధ్యత కూడా నాది అని చెప్పేసి మీ అందరికీ పూర్తి స్థాయిలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2014 ముందున్నటువంటి పరిస్థితి, 2014 తర్వాత ఉన్నటువంటి పరిస్థితి తుంగతుర్తి నియోజకవర్గం కానివ్వండి, మోత్కూరు కానివ్వండి, దయచేసి ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన ధరికి చేరినటువంటి మాట వాస్తవం, దాన్ని గుర్తుపెట్టుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2014 మీ అందరి సహకారంతో, ఆశీర్వాదంతో మొదటిసారి ఎమ్మెల్యేగా నేను గెలిచి, కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ మోత్కూరులో అభివృద్ధి జరిగినటువంటి మాట వాస్తవం. ఈ తుంగతుర్తిలో 2014 కేవలం 10,000 ఆసరా పెన్షన్లు ఉండే నేను ఎమ్మెల్యే గెలిచినట్టు, ఈరోజు 9.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయితే 1000 చేసి, రెండోసారి ఎమ్మెల్యే అయితే 2000 చేసి, 2018లో ఇచ్చినటువంటి మాట ప్రకారం 65 సంవత్సరాలని 57 సంవత్సరాలకు కుదించిన తర్వాత ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 49,393 మందికి, అంటే 600 తక్కువ, 50,000 మందికి ఆసరా పింఛన్లు వస్తున్నాయంటే కేసీఆర్ గారు వల్ల అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఎక్కడ 10,000 పెన్షన్లు, ఇక్కడ 50,000 మందికి వస్తున్నటువంటి పెన్షన్లు దయచేసి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కళ్యాణలక్ష్మి పేరుతో ఇచ్చేటువంటి చెక్కుల పంపిణీ, ఆడవిల పెళ్లి చేసి ఇచ్చేది 50,000తో ప్రారంభించి 51,000 చేసుకొని ఆ తర్వాత 75,116, ఈరోజు 100,116 ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే. మనం అడగలే, పంచాయత్ చేయలే, కొట్లాట చేయలే, కేసీఆర్ గారి ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీల కోసం ప్రారంభించినటువంటి పథకాన్ని తర్వాత కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డి వెల్మ కమ్మ కాపు బ్రాహ్మణ వైశ్యాన్ని కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని వర్తింపజేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. కేసీఆర్ కిట్ పేరుతోని 12,000 13,000 ఇస్తూ దాదాపు 8,745 మందికి ఆ కిట్ పంపిణీ చేసినాం.
పదకొండు వేల మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసుకున్నాం. రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి సోయితోని సాగునీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి చెరువులను బాగు చేస్తూ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీసుకున్నాం. సాగునీరు కోసం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఆరు మండలాల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు తీసుకుని వచ్చి 95,000 ఎకరాలకు ఇచ్చుకున్నాం. ఇదే మోత్పూర్ అడ్డగూడూరికి కూడా నీళ్లను తీసుకురావాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం పునాది గాని కాల్వ. ఆ పునాది గాని కాల్వలో వచ్చేటువంటిది మూసీ నీళ్లు. ఆ మూసీ నీళ్లు భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పునాది గాని చెరువు అలుగుపోస్తే ఆ చెరులకెళ్లి పునాది గాని కాల్వలకెళ్లి ఈ మోత్పూర్ అడ్డగూడూరికి నీళ్లు రావాలి. మనం నిలబడ్డ కాడికి ఆ నుంచి వచ్చేటువంటి నీళ్లు తక్కువ 70-80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాల్వ ఉంగలు తిరుక్కుంటూ రావాలి కాబట్టి ఆ 70-80 కిలోమీటర్ల దూరం రావాల్సినటువంటి వాటర్ 300 క్యూసెక్లు మాత్రమే ఉన్నది. ఆ మూసీ నీళ్లు ఆ 300 క్యూసెక్ల నీళ్లు ఎంత తన్నాడుకుడు వచ్చినా కూడా మోత్కూరు కడగుడుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఏం చేస్తే బాగుంటది? ఎక్కడైతే బస్వాపూర్ రిజర్వాయర్ కడతా ఉన్నారో భువనగిరిలో, ఆ బస్వాపూర్ రిజర్వాయర్ కి గోదావరి జలాలు రాబోతా ఉన్నాయి. ఆ గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ కాళేశ్వరం నుంచి సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, నందిమేడారం, గాయత్రి పంప్ హౌజ్, లక్ష్మీ పంప్ హౌజ్, మిడిమానేరు, లోయర్ మానేరు దాటుకుని వచ్చిన తర్వాత పక్క ఉన్నటువంటి మల్లన సాగర్, ఆ పక్కన కొండపొచ్చమ్మ సాగర్, కిందికి పోతే రంగనాయకమ్మ సాగర్, కిందికి వస్తే గంధమల్ల చెరువు దాటి బస్వాపూర్ రిజర్వాయర్ కు నీళ్లు వస్తే ఆ బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి రామన్నపేటకు, చిట్యాలకు తీసుకుపోతున్నటువంటి కాల్వ ఈ బునాది గాని కాల్వ దాటుకొని పోతా ఉంది. దయచేసి మీరు గమనించి ఆ నీళ్లను కనుక మా దాంట్లో వేస్తే బునాది గాని కాల్వ ద్వారా కూడా మోత్కూర్ కడగూరు గోదావరి జలాలు వస్తాయని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తే రేపు మనకు బునాది గాని కాల్వ ద్వారా బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి మోత్కూర్ కి అడ్డగూడూరికి గోదావరి జలాలు ఇస్తానని మొన్న తిరుమలగిరి వేదికగా జరిగినటువంటి మీటింగ్ లో కేసీఆర్ గారు ప్రకటించిపోయిన మాట వాస్తవం మీ అందరికీ తెలుసు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే మనకు కూడా గోదావరి జలాలు రాబోతా ఉన్నాయి. అది కేసీఆర్ గారి ఆలోచన. కేసీఆర్ గారు అనుకుంటే మాత్రమే రాగలుగుతాయి. గతంలో ఉన్నటువంటి నాయకులకు ఎవరికి కూడా సోయి ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆ సాగునీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, దాంతో పాటుగా తాగునీరుకు సంబంధించినటువంటి మిషన్ భగీరేటటువంటి ప్రయత్నం ఒకటొకటిగా చేసుకుంటూ 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు ఒకవైపు నిలబడ్డాడు. లంగలు దొంగలు ఇలా మాట్లాడుతున్నటువంటి బుడ్రకాన్లు, పీసీసీ ప్రెసిడెంట్లు వాడు మాట్లాడతారు కేసీఆర్ జైలు పంపుతాను, చిప్పకూడినటువంటి జైలు వేసినటువంటి లంగ ఆ రేవంత్ రెడ్డి అన్న విషయం మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఓటుకు నోటు అని చెప్పేసి రెడీ హ్యాండెడ్ గా దొరికినటువంటి దొంగ ఇవాళ వచ్చి నీతులు చెప్తా ఉంటారు. నుంచి ఉన్నటువంటి మన రామలింగేశ్వర స్వామి గుడిని, పక్క ఉన్నటువంటి భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే మనమే అక్కడ నిలబడి 30-40 లక్షల సీసీరోడ్డు పెట్టి దానికి ఫెన్సింగ్ వేపించి దాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసినాం. ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాం, మీరు సహకరించి నన్ను గెలిపించండి, ఆ గుడిని కూడా అభివృద్ధి చేసుకుని ముందుకు సాగుదామని విజ్ఞప్తి చేస్తాం. 10 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటీఆర్ గారు మున్సిపాలిటీకి ఆల్రెడీ ప్రకటించారు. 10 కోట్ల రూపాయలు ప్రకటించి ఉన్నాయి, అవి ఇంకా దేనికి పెట్టలేదు. ఎక్కడైతే మోరీలు కావాలనో, సీసీరోడ్లు కావాలనో సమస్యలు ఉన్నాయో వాటి కోసం ఆ 10 కోట్లను ఉపయోగించుకుందాం. ఇంకా గెలిచిన వెంటనే ప్రత్యేకంగా మున్సిపాలిటీకి 10 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చుకుందామని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన బతుకులు మారాలంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే అది కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. మొన్న కేసీఆర్ గారు తిరుమలగిరి కేంద్రంలో జరిగినటువంటి మీటింగ్ లో మాట్లాడుతూ ఏ విధంగానైతే తిరుమలగిరి మండలం మొత్తానికి 2,700 కుటుంబాలకు 270 కోట్ల రూపాయలు 10 లక్షల చొప్పున దళిత బంధు ఇచ్చిందో, అదేవిధంగా మిగిలినటువంటి 8 మండలాలకు కూడా 15,000 దళిత కుటుంబాలకు 1,500 కోట్ల రూపాయలు మీరు కిషోర్ గెలిపిస్తే ఇస్తానని ప్రకటించిపోయాడు. దయచేసి నవంబర్ 30వ తారీఖు నాడు మీరందరూ కారు గుర్తు మీద ఓటేస్తున్న ఆశీర్వదించండి. ఈ నియోజకవర్గం ఉన్నటువంటి దళిత కుటుంబాలకు అందరికీ దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటొకటిగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మనం నిలబడి సెంట్రల్ లైటింగ్ చూసుకుంటున్నాం, మధ్యలో జరుగుతున్నటువంటి దాన్ని చూస్తా ఉన్నాం. డివైడర్ ని ఇక్కడ నుంచి రాజనగూడెం దాకా కూడా ఆల్రెడీ 5.5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. దాన్ని కూడా డబల్ రోడ్ చేసుకునేటువంటి అవసరం ఉంది కాబట్టి శాంక్షన్ అయింది. ఆ పని కూడా అయిపోద్దని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఒకసారి మళ్లీ ఆలోచన చేయండి. మన గురించి అహర్నిశలు ఇక్కడే ఉండి శ్రమిస్తున్నటువంటి నాయకులను కాపాడుకోవాలి. కేసీఆర్ గారు ఉంటేనే ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది. ఎవడో ఒకటి కళ్ళబొల్లి మాటలు చెప్పంగానే దాని గురించి విని ఆగం కావద్దు అని చెప్పి మోత్కూరు మున్సిపాలిటీ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా నవంబర్ 30వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికలల్లో మన గుర్తు, కారు గుర్తు, మన నెంబర్ 3వ నెంబర్, ఆ బ్యాలెట్ పేపర్ మీద ఉన్నటువంటిది మనది 3వ నెంబరు. ఎన్నికలు జరిగేది 30వ తారీఖు నాడు, కౌంటింగ్ జరిగేది 3వ తారీఖు నాడు డిసెంబర్. మనది 3వ, 30వ తారీఖు 3వ, కౌంటింగ్ 3వ. కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి కావాలి, దాదర్ కిషోర్ గారు 3వసారి ఎమ్మెల్యే కావాలి, అన్ని 3లు కలిసి వస్తా ఉన్నాయి. అదే విధంగా గాదరి అంటే 3 అక్షరాలు, కిషోర్ అంటే 3 అక్షరాలు, కుమార్ అంటే 3 అక్షరాలు. గాదరి కిషోర్ కుమార్ మొత్తం 9, నా కార్ నెంబర్ 9, ఇక కాదరికి ఎదురు లేదని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. దయచేసి సహకరించండి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం.
కేసీఆర్ గారి మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు. అరే నరసింహ, కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయిరా? అబో చాలా ఉంటాయి. ఎక్కువ అవినీతి జరిగిన రాష్ట్రాలలో మన తెలంగాణనే ముందున్నదంట. తెలంగాణని ముందుకు తీసుకుపోతానని పెద్దసారి చెప్పిండుగా, అందుకే అవినీతిలో ముందుకు తీసుకుపోయిండు. మన పైసల్ని లక్ష కోట్లు సిగ్గు లేకుండా బుక్కిర్రట. ఎవరాపాలే? మనమే ఆపాలే. అవినీతిని పీకి పడేసే మోడీకి ఓటేయాలే, బీజేపీని గెలిపించాలి. బీజేపీ జెండా సకల జనులకు అండా.